రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? జరిగితే కేంద్రంతో పాటు ఏపీ ఎన్నికలు ఉంటాయా? డిసెంబర్ లో ఎన్నికలకు కేంద్రం సన్నాహాలు చేస్తుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ వ్యాఖ్యల్లో నిజమెంత? బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి? ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగనున్నందున వాటితో పాటే ఎన్నికలకు వెళ్ళాలని బీజేపీ సర్కార్ భావిస్తోందా? అసలు బీజేపీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ కూటమి ఇండియా అంచనాలేంటి? కేంద్ర రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏమన్నారు? వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు, విపక్ష కూటమి మూడో భేటీ నేపథ్యంలో ముందస్తు ఊహాగానాలపై తేల్చేద్దాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో. దేశ రాజకీయాల్లో ముందస్తు ఎన్నికలపై ఒకటే చర్చ జరుగుతోంది. కేంద్రంలో ప్రధాని మోదీ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత జమిలి ఎన్నికల దిశగా కొద్ది రోజులు ప్రయత్నాలు జరిగాయి. దేశంలో ఎప్పటికప్పుడు ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నందున అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని భావించిన ప్రధాని మోదీ దేశమంతా ఒకేసారి ఎన్నికలకు మొదట్లో మొగ్గు చూపారు. కానీ ఇది కేవలం ప్రతిపాదనగానే మిగిలిపోయింది. ఎందుకనో కొన్నేళ్లుగా ఈ దిశగా ఎలాంటి అడుగులు పడలేదు. అయితే మరో 7-8 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడం, త్వరలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో కేంద్రంలో మళ్ళీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని విపక్షాలు అనుమానిస్తున్నాయి. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాలకు డిసెంబర్లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, ఒడిశాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏపీలో కొన్నాళ్లుగా ముందస్తుకు వెళ్తారనే ప్రచారం జరిగినా సీఎం జగన్ అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని కొట్టిపడేశారు. కానీ పక్కనే ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ముందస్తుకు సన్నాహాలు చేస్తున్నారనే ప్రచారంతో కేంద్రంపై అనుమానాలు ఎక్కువవుతున్నాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ జాతీయ రాజకీయాలపై తటస్థంగా వ్యవహరిస్తున్నారు. కానీ అవసరమైనప్పుడు బీజేపీకి అండగా నిలుస్తూ ఉంటారు. వచ్చే 7 జూన్ వరకు ఒడిశా ప్రభుత్వానికి గడువు ఉన్నప్పటికీ ఈ డిసెంబర్ లోనే ఎన్నికలు ఎదుర్కోవాలని నవీన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ఆ రాష్ట్రంలో పర్యటించడం అనుమానాలకు తావిస్తోంది, అనుమానాలను పెంచేస్తోంది. ఇదే సమయంలో డిసెంబర్ లో ఎన్నికల నిర్వహణకు బీజేపీ ఆలోచిస్తోందని, దేశంలో ఉన్న హెలికాప్టర్లన్నీ ముందుగానే బుక్ చేసేసుకుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం లేకపోతే హెలికాప్టర్లను ఎందుకు బుక్ చేసుకుంటారని ప్రశ్నిస్తున్నారు దీది. ఇదే అనుమానం బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యక్తం చేస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం విపక్షాల కామెంట్లపై అస్సలు స్పందించడం లేదు. తన పని తాను చేసుకుంటానన్నట్లు గుట్టు చప్పుడు కాకుండా రాజకీయం చేస్తోంది. అయితే బీజేపీ అడుగులను పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఛాన్సే ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై 9 గడిచాయి. కర్ణాటక ఎన్నికల వరకు దేశంలో బీజేపీ బలంగా ఉందనే ప్రచారం జరిగింది. 2014 నుంచి కర్ణాటక ఎన్నికల ముందు వరకు వరుసగా ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తూ వచ్చిన బీజేపీకి కర్ణాటకలో మాత్రం షాక్ తగిలింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అనూహ్యంగా పుంజుకుంది కాంగ్రెస్. కర్ణాటక జోష్తో తెలంగాణలో అసలు సోదిలోనే లేదనుకున్న కాంగ్రెస్ ప్రధాన పోటీదారుగా ఆవిర్భవించగా అప్పటి వరకు జోరు చూపించిన బీజేపీ ఢీలా పడిపోయింది. అంతేకాకుండా జోడో యాత్ర తర్వాత ప్రజల్లోకి వెళ్లిన రాహుల్ గాంధీ కూడా దేశ రాజకీయాల్లో జోరు పెంచారు. మరికొన్నాళ్లు సమయం ఇస్తే రాహుల్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని అనుమానిస్తోంది బీజేపీ. 2019 మా ప్రధాని అభ్యర్థి మోదీ, మీ ప్రధాని ఎవరు అని కాంగ్రెస్ ను ప్రశ్నించి ఓటు యుద్ధంలో దెబ్బతీసింది కమలం పార్టీ. ఆ ఎన్నికలకు ముందు రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని వదిలేసి అస్త్ర సన్యాసం చేశారు. ఇప్పుడు మాత్రం తనే సైనికుడిగా యుద్ధ క్షేత్రంలో తలపడే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో నిర్దేశిత సమయం ప్రకారం ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ నుంచి సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని అనుమానిస్తోంది బీజేపీ। అందుకే డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్తే రాహుల్ ను కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయొచ్చని భావిస్తోంది। ఇదే సమయంలో కర్ణాటక ఎన్నికల తర్వాత ఏకమవుతున్న ప్రతిపక్షాలకు మరింత సమయం ఇవ్వకూడదని భావిస్తోంది బీజేపీ। ప్రస్తుతం ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇంతవరకు కన్వీనర్ లేరు, ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేదు। ముంబైలో గురు శుక్రవారాల్లో జరిగే సమావేశాల్లో కన్వీనర్ ను ఎన్నుకుంటారా లేదా అనేది స్పష్టత లేదు। అందుకే రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత చంద్రబాబు కూడా విపక్ష కూటమికి నాయకత్వం లేకపోవడం బీజేపీకే లాభిస్తుందని వ్యాఖ్యానించారు। మరోవైపు మహారాష్ట్రలో ప్రస్తుతం రాజకీయం గందరగోళంగా మారింది। అక్కడ ఏ పార్టీ పూర్తిగా కోలుకోకముందే దెబ్బ తీయాలంటే ముందస్తు ఒక్కటే మంచిదని బీజేపీ భావిస్తున్నట్లు చెబుతున్నారు। మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏమైనా ప్రతికూల ఫలితాలు వస్తే అసలుకే మోసం వస్తుందని భయం కూడా బీజేపీలో ఉంది। కర్ణాటక మాదిరిగా ఏదైనా తేడా జరిగితే ఆ ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఖచ్చితంగా పడుతుందని భయపడుతున్నారు కమలనాథులు। ప్రతిపక్షాలను దెబ్బతీయాలన్న ఐదు రాష్ట్రాల ఫలితాల ప్రభావం కేంద్రంపై పడకూడదన్న ముందస్తు ఎన్నికలకు వెళ్ళడమే మంచిది అనే ఆలోచనతోనే వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చుతున్నారని చెప్తున్నారు। మొత్తానికి అన్ని వైపుల నుంచి ఆలోచిస్తున్న కమల దళం సార్వత్రిక సమరానికి సన్నాహాలు చేస్తోందన్న ప్రచారమే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా వినిపిస్తోంది।